సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఎక్కడా లేని విధంగా అమెరికా ఫ్లోరిడాలోని హిందూ టెంపుల్లో హిందూ ఆచారాలతో అతి పవిత్రమైన విశిష్టమైన పూజల్లో ఒకటైన శ్రీ మహారుద్ర యాగం ఘనంగా జరిగింది. భారతీయులు ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లినా మన హిందూ ఆచారాలు, పద్ధతులు, సంస్కృతులు, విధానాలు మర్చిపోకుండా అనుసరిస్తూ ఉంటారు. అయితే విదేశాలు వెళ్లాక అక్కడ సరైన సదుపాయాలు, ఆచారాలకు అనుగుణంగా కొన్ని అందుబాటులో లేని కారణంగా నామకార్థంగా చేసేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఫ్లోరిడాలోని టెంపుల్ ఆఫ్ హిందూ ప్రాంగణంలో జరిగిన యాగ కార్యక్రమాలు ఇండియాలోనే ఉండి చేసినట్టుగా నిర్వహించారు. కాగా ఈ యాగ కార్యక్రమాలు అంబరా నంటేలా నిర్వహించారు ఫ్లోరిడా హిందూ టెంపుల్ ఉభయ సేవకర్తలు. విశేష ఫలితాలను అందించే యాగ క్రతువుల్లో శ్రీ మహారుద్ర యాగం ఒకటి. దీనిలో భాగంగా 3 రోజుల వ్యవధిలో 33 మంది ఋత్విక్కులు 1331 సార్లు రుద్రపారాయణ అభిషేకాలు, తద్దశాంస రుద్రహోమం నిర్వహించారు. లోక కళ్యాణార్థం, విశ్వశాంతి, సర్వమానవ హితం కోసమే మహారుద్ర యాగం చేస్తారని పురాణాలు చెప్తున్నాయి. అధిక శ్రావణ బహుళ ఏకాదశి నుంచి 3 రోజుల పాటు జరగబోయే ఈ విశిష్టమైన యాగానికి విశేషమైన ఫలితాలుంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మేరకు ఫ్లోరిడాలోని హిందూ టెంపుల్లో మహారుద్ర యాగ సహిత సహస్ర లింగార్చన విశిష్ట యాగం జరిగింది. ఈ విశేష యాగాన్ని ఫ్లోరిడా హిందూ టెంపుల్ ఉభయ సేవకర్తలు ఇకా రవి, గాయత్రీదేవి, గుత్తికొండ శ్రీనివాస్, జానకి ఆధ్వర్యంలో నిర్వహించారు. వాగర్తా వివా సమ్రతో వాగర్తస్పతి భర్తయే జగత్ప సితరో వందే పార్వతీ పరమేశ్వరు. హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా ఆలయ ప్రాకారంలో మహారుద్ర యాగం, సహస్రలింగార్చన 31 మే నుంచి జూన్ 2 వరకు అనేక యాగ హోమ కార్యక్రమాలు నిర్వహించారు. కాగా మహారుద్ర యాగం మొదటి రోజున ఉదయం ఆలయం ప్రదక్షిణా పూర్వకం మూలదేవత ప్రార్థనలో భాగంగా గంగా పూజ చేశారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేయటం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని, మరణానంతరం మోక్షం లభిస్తుందని విశ్వాసం. గంగా పూజ అనంతరం మృత్సంగ్రహణం అంటే భూమి పూజ చేసి తర్వాత గోపూజ, యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, శుద్ధి కోసం పంచగవ్యంతో యాగశాల శుద్ధి, మహాన్యాస పారాయణం చేస్తారు. గోపూజ చేయటం వల్ల డబ్బు సమస్య, పాపాలు తొలగిపోతాయి, దీర్ఘకాలిక మనోవేదనలు పోతాయి. ఆవు కోమటంలో 33 దేవతలు నివసిస్తారని, వెనక వైపు మహాలక్ష్మి నివసిస్తుందని చెప్తారు. పూజ చేసినప్పుడు అందుకే ఆవును వెనక నుంచి చూస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఆవును పూజించేటప్పుడు గంధం, కుంకుమలు తోకపై ఉంచి పూలతో పూజించాలి. ఆవును పూజించడం పరాశక్తిని ఆరాధించటంతో సమానం. ఈ ఆవులలో త్రిమూర్తులు, సత్యం, దాతృత్వ దేవతలందరూ నివసిస్తారు. విఘ్నేశ్వర పూజ చేయటానికి మూల కారణం కొత్తగా ఏ కార్యక్రమం ప్రారంభించినా గణనాథుని అనుగ్రహం పొందితే పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా అతి విజయవంతంగా పూర్తి చేస్తారని నమ్ముతారు. సాక్షాత్తు విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు గణపతిని పూజించినట్టు ఋగ్వేదం చెప్తోంది. పుణ్యవచనం అంటే మనుష్య కర్మలకు చేసే పుణ్యవచనాన్ని కర్మణః పుణ్యః మని దేవతా ఉత్సవాల్లో చేసేదాన్ని దేవపుణ్యహమని అంటారు. గృహాల్లో పుణ్యవచనం చేసే సమయంలో పురోహితుడు వేద మంత్రాలను పఠిస్తూ ఇంటి యజమాని అతని కుటుంబ సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉండాలని ఆశీర్వదిస్తాడు. కాగా మహాన్యాస పారాయణం అనంతరం 121 కలశములు ఉంచి ఉమామహేశ్వరుని ఏకాదశ రుద్ర సహిత అవాహమనతో స్థాపనం చేసి నీరాజనముతో ముగింపైంది. సాయంత్రం 108 సుమంగళులతో లలితా లక్షార్చన కుంకుమతో జరిగింది.
ఈ లలిత సహస్రనామం అనేది నిబద్ధతతో చెప్పబడినప్పుడల్లా మాతృమూర్తి పారమార్థిక భౌతిక లక్ష్యాలను రెండింటిని సంతృప్తిపరుస్తోంది. అలాగే కార్యసిద్ధిని ప్రయోజనకరమైన విషయాలను సమర్థవంతంగా పూర్తి చేసే అదృష్టం అందిస్తుంది. తర్వాత స్వామికి అష్టావధాన సేవలతో మహామంగళ హారతి తీర్థప్రసాదం వినియోగం జరిగింది. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పురాణాలను అవలీలగా పూరిస్తూ, అసంబద్ధ అసందర్భ ప్రశ్నలను సమర్థంగా ఎదుర్కొంటూ, అచువుగా పద్యాలు చెబుతూ అవధాని సభాసదుల నరింపజేయడం అన్నది అవధాని ప్రత్యేకత. అష్టావధాన చేస్తే మనసు చేత ఎంతటి క్లిష్టమైన పనినైనా చేయించవచ్చునని, మనసును మా స్వాధీనంలో ఉంచుకోవచ్చునని, జ్ఞాపక శక్తిని అపారంగా పెంచుకోవచ్చునని, మరపు అన్నదానినే మనం పూర్తిగా మరచిపోవచ్చునని గ్రంథాలు చెప్తున్నాయి. అలాగే మహారుద్ర యాగంలో రెండో రోజు అనగా శనివారం ఉదయం మంగళ వాయిద్యాలతో వేద పారాయణములతో ప్రారంభించారు. అయితే అదే రోజున హనుమ జయంతి ఉండటం వలన హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సుందరాకాండ పారాయణం మహారుద్ర యాగంలో భాగంగా నిర్వహించడం విశేషం. అనగా సహస్రలింగార్చన, మహామంగళహారతి, తీర్థప్రసాదాలు జరిగాయి. సుందరాకాండ ఆంజనేయుడి అద్భుత విన్యాసాన్ని కళ్ల ముందు ఉంచుతుంది. అందుకే సుందరాకాండకు అంత ప్రత్యేకత. అయితే సుందరాకాండ పారాయణ వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు తొలగిపోతాయని అందరి నమ్మకం. సుందరాకాండలో ప్రతి పదం, ప్రతి శ్లోకం మంత్రబద్ధమయ్యుంటుంది. సుందరాకాండను భక్తితో చదివినా, విన్నా, నిత్యం పారాయణం చేసినా, ప్రవచించినా బాధలు, కష్టాలు తొలగిపోతాయి, రోగాలు నయమవుతాయి, భయాలు పోతాయి, మనశ్శాంతి కలగడంతో పాటు మృత్యు భయం పోతుంది. రెండవ రోజు సాయంత్రం సహస్రలింగములకు విలువ పత్రాలతో రుద్రకమార్చన, తర్వాత దీపారాధనతో మహామంగళహారతి, తీర్థప్రసాదం వినియోగం జరిగింది. శివలింగార్చనతో కూడిన శివ పూజకు విలువ పత్రం అత్యంత శ్రేష్టమైంది. శివార్చనలో మారేడుకు చాలా ప్రాముఖ్యత ఉందని, ఈ ఆకులతో పరమశివుణ్ణి పూజించడం పరిపాటి. కైలాసనాథుడు ఎక్కువగా ఇష్టపడే వృక్షం మారేడు వృక్షం. సకల శుభాలు ఇచ్చే మారేడు వృక్షం పరమశివునికి ప్రీతికరం. సకల పాపాల నివారణకు ఈ బిల్వ పత్రం ఒక్కటి చాలు అని చెప్తోంది శివపురాణం. కోటి ఏనుగుల దానఫలం, 100 యజ్ఞాల ఫలం, కోటి కన్యాదానాల వల్ల కలిగే ఫలం ఈ బిల్వ పత్రం శివపూజకు సమర్పించటం వల్ల మనకు సదరు ఫలం సిద్ధిస్తుందని నమ్మకం. అలాగే మహారుద్ర యాగంలో మూడవ రోజు అనగా జూన్ 2వ తేదీన ఆదివారం ఉదయం మహాన్యాస పారాయణం 22 ఋత్వికులతో మహారుద్ర యాగం జరిగింది. రుద్రాభిషేకం చేయడానికి ముందు మహాన్యాసం చేస్తారు. మహాన్యాసం శరీరాన్ని, మనస్సుని, ఆత్మని శుద్ధి చేసే ఒక ప్రక్రియ. ఇందులో భక్తుడు తనని తాను ఈశ్వరుని అంశగా భావించుకుని తనలోని ఆ ఈశ్వరతత్వాన్ని మంత్రపూర్వకంగా ఆవాహన చేసుకోవడం ద్వారా పరిశుద్ధుడవుతాడు. ఇలా తానే రుద్రుడి అంశ అనే భావనతో రుద్రాభిషేకం చేయటానికి అధికారం సంపాదించుకుంటాడు. కాగా వ్యక్తి జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను, గ్రహదోషాల కారణంగా ఎదురయ్యే బాధలను, పాపాలను హరించి వారికి శివానుగ్రహం కలిగి సుఖ సంతోషాలను పొందడానికే కాక విశ్వశాంతికి కూడా రుద్రాభిషేకం నిర్వహిస్తారు. తర్వాత గోదానం పోరు, ఉత్తరంగా గోదానం, మహాపూర్ణాహుతి కలశ విసర్జన, ఆలయంలో మూల శివలింగంకు కలశాభిషేకం,
121 కలశాలతో అభిషేకం కానించి మహామంగళహారతి సహస్రలింగమును నీళ్లలో నిమజ్జనం చేయించారు. ఈ విశిష్టమైన పూజా కార్యక్రమాల ద్వారా ఈ మహారుద్రం చాలా బాగా జరిగింది. ఈ యాగంతో భూమి పూజ మొదలుకొని పవిత్ర గంగను పూజించి మహిళల క్షేమం కోసం కుంకుమార్చన, 3 రోజుల పాటు శివలింగానికి అభిషేకాల నడుమ ఎంతో సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో నిష్ఠగా యాగం పూర్తి చేశారు. అయితే మన భారతదేశంలో చేసిన విధంగా గోదానం సైతం ఏదో నామకార్థంగా చేయకుండా ఇండియా నుంచి గోవును తెప్పించి దానం చేశారు ఫ్లోరిడా హిందూ టెంపుల్ ఉభయ సేవకర్తలు ఐకారవి, గాయత్రీదేవి, గుత్తికొండ శ్రీనివాస్, జానకి. అంతేకాక స్వామివారి తీర్థ ప్రసాదాల వినియోగం కూడా చాలా అద్భుతంగా జరిగింది. ప్రస్తుతం మన భారతదేశంలో కూడా తీర్థ ప్రసాదాలు వినియోగం నిలబడి తినాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని కాదని ఆలయ ఉభయ సేవకర్తలు భారత సాంప్రదాయం ప్రకారం వడ్డించారు. ఈ మేరకు ఫ్లోరిడా హిందూ ఆలయ ప్రాంగణంలో మహారుద్రయాగం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ఈ మహారుద్రయాగం చేసిన వాళ్లు, చేయించిన వాళ్లు, చూసిన వాళ్లకు ఆ స్వామి ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయని ఆలయ పూజారి తెలిపారు. ఇక యాగం అనంతరం ఆలయ పూజారులు భక్తులకు సర్వే జన సుఖినో భవంతు అని ఆశీర్వదించి ముగించారు.